తీసుకుంటూనే పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలను కూడా ఎంకరేజ్ చేసినాం. కాబట్టి 24,000 కొత్త పరిశ్రమలు, 24,000 కొత్త పరిశ్రమలు, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా మనం సృష్టించగలిగినాం. ఇవాళ అందుకే ఈ బ్యాలెన్స్, ఈ సమతుల్యత రూరల్ డెవలప్మెంట్ అయినా, అర్బన్ డెవలప్మెంట్ అయినా, ఇండస్ట్రీ అయినా, ఎన్వైరన్మెంట్ అయినా, వ్యవసాయం అయినా, ఐటీ అయినా, అర్బన్ డెవలప్మెంట్ అయినా, రూరల్ డెవలప్మెంట్ అయినా, వెల్ఫేర్ అయినా, డెవలప్మెంట్ అయినా, ఈ అరుదైన సమతుల్యత, ఈ అరుదైన బ్యాలెన్స్డ్ మోడల్ కనబడేది భారతదేశం మొత్తంలో ఒకే ఒక్క రాష్ట్రంలో, అది మన తెలంగాణలో అని మనందరం కూడా తెలంగాణ బిడ్డలుగా గర్వంగా చెప్పొచ్చు. ఇవాళ ఒకటి రెండు కాదు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక సంచలనం సృష్టించే నాయకుడి మధ్యలోంచి తప్ప ఒక దళిత బంధు లాంటి పథకం అల్లాటప్ప నాయకులతో కాదు. ఎందుకంటే అట్లాంటి పథకాలు పెట్టాలంటే చాలా దమ్ము కావాలి, చాలా ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే అలాంటి పథకాన్ని ఊహించాలంటేనే, కల్పన చేయాలంటేనే చాలా చాలా తెగువ తెగింపు కావాలి. సరే, కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం ఏంటి అంటే ఇంత పెద్ద స్కీమ్ని కనీసం ఊహించుకోవాలంటే, అదేదో సినిమాలో చెప్తారు, మీరు చూసే ఉంటారు, కళలైనా కాస్ట్లీగా కనండి అని చెప్తారు. కళలు కనేటప్పుడు కూడా చీపు ఎందుకు అంటారా మీరు? కళలన్నా కొద్దిగా కల్పననన్నా కాస్ట్లీగా ఉండాలా? దానికేం మిత్తి పడదు కదా, దానికేమీ ఖర్చు కాదు కదా. అది కానీ కూడా రాజకీయ నాయకులు బెంబేలెత్తిపోతారు, భయపడతారు. కానీ కేసీఆర్ గారు భయపడడు. అందుకే దమ్మున్న ముఖ్యమంత్రి, దక్షత కలిగిన ముఖ్యమంత్రి. కాబట్టే 75 ఏళ్లలో స్వాతంత్రం తర్వాత ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేయలేదు, ఏ ప్రధానమంత్రి కనీసం కల్పన కూడా చేయలేదు. రైతు బంధు లాంటి పథకం పెట్టి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవి కావాలంటే, ఇట్లాంటి స్కీమ్లు కల్పన చేయాలంటే కూడా దానికి కలేజా ఉండాలి. ఆ కలేజా కూడా మన దేశంలో లేదు, ఇది వాస్తవం. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలంటే చాలా చాలా ధైర్యం కావాలి. చాలామంది అన్నారు మా పార్టీలో కూడా, ఎందుకు సార్ 24 గంటలు, 12 గంటలు చాలు, 10 గంటలు చాలు అన్న వాళ్ళు ఉన్నారు. కానీ లేదు, తెలంగాణ హ్యాస్ టు మేక్ అన్ ఎంఫాటిక్ స్టేట్మెంట్. తెలంగాణ రాష్ట్రం తనకు ఫార్మర్ ఫస్ట్ అనేది మా నినాదం. రైతు ముందుండాలి, నీళ్లు, నిధులు, నియామకాలు దాని మీదకెళ్ళి కొట్లాడినాం. కాబట్టి వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం, రైతుని రాజు చేస్తాం అనే నినాదం కాదు, విధానం కావాలని చెప్పే రైతు బంధు పెట్టినా, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినా, అదేవిధంగా మరి రైతు భీమా లాంటి కార్యక్రమం పెట్టినా, ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టినా, రైతు బంధు సమితి పెట్టినా, రైతు వేదిక కట్టినా, రైతులు మొత్తంగా బలోపేతం చేసే ప్రయత్నం చేసినా, సాగునీటి ప్రాజెక్టులు కట్టినా, ఇవన్నీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమైనాయి. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఒక్క పట్టణాలు బాగుపడితే చాలదు. ఒక రజనీకాంత్ గారు తమిళనాడు నుంచి, చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్కి వస్తే 22 ఏళ్ల తర్వాత నాకు అనుమానం వస్తుంది, ఇది హైదరాబాదా లేకపోతే ఎక్కడో అమెరికాలో ఉన్న న్యూయార్కా అనే మాట ఇవాళ రజనీకాంత్ గారు నోట వినబడుతుంది. సనీడియోల్ అని ఒక బీజేపీ ఎంపీ, ఆయన ముంబై అక్కడ ఉంటాడు, బాలీవుడ్లో యాక్టర్, ఆయన వచ్చి ఆయనే చెప్తా ఉన్నాడు, హైదరాబాద్కి నేను గతంలో కూడా వచ్చిటోను 20 ఏళ్ల కిందట, ఇలా హైదరాబాద్కి వస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత అందంగా తయారైంది మీ హైదరాబాద్ అని ఆయన చెప్తా ఉన్నాడు. లయ అని ఒక అమ్మాయి, సినిమా యాక్టర్, ఆ అమ్మాయి మరి మీరు చూసే ఉంటారు. ఆ అమ్మాయి గతంలో సినిమాలు ఉండేది, తర్వాత అమెరికా వెళ్ళిపోయింది, మళ్ళీ మధ్యనే ఒకసారి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత ఆమె అన్నది, నేను వీడియో చూసిన నేను కూడా, ఆమె అంటున్నది, మా అమెరికాలో ఉన్న లాస్ ఏంజలిస్ కానీ లేదా శాన్ ఫ్రాన్సిస్కో కానీ ఆ నగరాల కంటే హైదరాబాద్కి వస్తేనే మాకు అందంగా కనబడుతున్నది అని ఆ అమ్మాయి కూడా అంటా ఉంది. నిన్నగాక మొన్న నేను మన గంగమ్మను కలిసిన, ఆ మై విలేజ్ షో, గంగమ్మ తెలుసు కదా, తెలుసా తెలియదు, ఎందుకంటే మీరంతా పాష్ మనుషులు, మరి గంగమ్మ తెలుసోలేదు, అసలే న్యాయవాదులు, మీ ముంగట మాట్లాడాలంటే భయము, ఎందుకంటే మీరు గంటలు గంటలు మాట్లాడేటోళ్ళు, మీరు న్యాయమూర్తుల ముందు వాదించేటోళ్ళు, మీరు వకాలత్ చేసేటోళ్ళు. గంగమ్మను కలిసిన నేను, గంగమ్మ మొన్ననే దుబాయ్ పోయి వచ్చింది. ఎట్లుంది గంగమ్మ దుబాయ్ అన్న, ఏమున్నది మన హైదరాబాద్ లెక్కనే ఉన్నది కదా అన్నది.